వెల్కమ్ టు చిత్రీమా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి మనం ప్రతిరోజు ఎంతో మంది గాయని గాయకుల గొంతుల్ని వింటూ ఉంటాం అలా వింటే తప్ప రోజు గడవని సందర్భాలు కూడా అనేకంగా ఉంటాయి అయితే కొన్ని గొంతుకలు మాత్రం చాలా అరుదుగా అనిపిస్తూ ఉంటాయి అటువంటి గొంతుకల్ని విన్నప్పుడు మనం ఎప్పుడో వదిలిపెట్టి వచ్చిన మన పల్లెటూరు ఆ మట్టి వాసన ఆ పంట చెలు అన్నీ గుర్తొస్తాయి అటువంటి అరుదైన గొంతుల్లో ఒకటి సింగర్ వరం వాయిస్ ఆ సింగర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆలోచించే కూడా ఎవరితో మాట్లాడేద్దాం నమస్తే వరం నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారు మీరు బాగున్నారా చాలా బాగున్నాను మీలాంటి వాళ్ళు పాటలు పాడుతుంటే వింటూ ఇంకా బాగున్నావు అసలు నిప్పు ఉంది నీరు ఉంది సాంగ్తో అప్పటిదాకా మీరు తెలుసు అంటే మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మీరు వెళ్ళినా బట్ ఒక కామన్ ఆడియన్ గడప దాకా మీ వాయిస్ వెళ్ళింది కదా ఆ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు పాట ఎక్కడ పరిచయం అయింది మీకు పాట నా చిన్నతనం నుంచి పరిచయమైంది అంటే నేను మా నాన్నతో మా అమ్మతో వాళ్ళతో నాకు పరిచయం ఆ పాట సో అలా నా చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం దాని తర్వాత నా టీచర్స్ నన్ను సపోర్ట్ చేయడం హైదరాబాద్ రావడం ఇక్కడ వచ్చాక మూవీస్లో ఆఫర్స్ సో అలా 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 కంటిన్యూ అవుతుంది అంటే అమ్మ నాన్న కూడా పాడేవారా అంటే వాళ్ళు హమ్ చేస్తారు మా డాడీ పాడుతూ ఉండేది అంటే నేను ప్రొఫెషనల్ సింగర్ ఏం కాదు బట్ ఇంట్లో హమ్ చేస్తూ ఉంటారు నాన్న అమ్మ సో అలా నాకు తెలియకుండా మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ వెళ్ళడం అలా మీ గురించి మాట్లాడాలంటే ముందు మీ పాట విని తీరాల్సిందే గనక ఫస్ట్ ఒక పాట విరాటపరంలో పాడిన పాట అది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది అది సురేష్ బొబ్లీ అనే మ్యూజిక్ అది వేణు ఉడుగులు గారు డైరెక్షన్లో ఆ సాంగ్కి నాకు చాలా నేను చాలా కనెక్ట్ అయ్యాను అనమాట అందువల్ల ఆ పాట అంత ఫీల్తో వచ్చింది నిప్పు ఉంది నీరు ఉంది చివరికి నెగ్గేదేది తగ్గేదే దిన పారే పారేయేరు దూకిందంట నదారిలో రగిలే అగ్గి కొండ సల్లారిందిన ఇంత ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమ కన్న గొప్ప విప్లవం పోల్చి చూస్తే అర్థమవ్వదా సత్యం అన్నది కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసినా బంధనాలు తెంచి వేసినా నిన్నే చేరగా అడవే వశమై కలతే ಕೆ ಸಾಗಿಂದಿಲೆ ಬಾಟೆ ಎರುಪೈ ನಿಪ್ಪು ಉಂದಿನಿರು ಉಂದಿನ ಗಾದಾರಿಲು ಚಿವರಿಕಿ ನೆಗ್ಗೆ ದೇದಿ ತಗ್ಗೆ ದೇದಿನ ಗಾದಾರಿಲು ಪಾರೆ ಏರುದು ಕಿಂದಂಟನ ರಗಿಲೆ ಅಗ್ಗಿ ಸಲ್ಲಾರಿಂದಿನ ಗಾದಾರಿಲು ఏం వాయిస్ వరం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక బేస్ వాయిస్ చాలా రేర్ వాయిస్ అంటే మనం ఒక టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ వాయిస్లు మనం కొంచెం అన్నీ ఒకేలాగా అనిపిస్తూ ఒక రకమైన బోర్ వస్తున్న సమయంలో ఇటువంటి గొంతకాలు చాలా అరుదుగా మనకు దొరుకుతూ ఉంటాయి సురేష్ బొబిలి గారు ఎలా పిక్ చేసుకున్నారు అసలు ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది సురేష్ అనే యాక్చువల్లీ ఒక స్టూడియోలో నేను పాడుతున్నా వేరే వేరే వాళ్ళ రికార్డింగ్ ఉండి వెళ్ళి పాడుతున్నా సో అక్కడే నన్ను సురేష్ అనేది చూశారనమాట నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం అన్నాయా బట్ అంతకుముందు ఎప్పుడు పాడలేదు చెల్లి ఒక ట్రాక్ ఉంది పాడతావా అని అడిగారు పాడతాను అని అన్నాను అదే స్టూడియోలో వెళ్ళి జస్ట్ అది ఏంటి అప్పటికి లిరిక్ కూడా ఫినిష్ అవ్వలేదు చిన్న చిన్న లిరిక్స్ ఏవో పర్మనెంట్ కాకుండా నార్మల్గా ఏదో రాస్తారు కదా ట్యూన్ పర్పస్ ఆ లిరిక్స్ అనమాట సో అది విన్న విన్న కాసేపుకే అనమాట పక్కా నీ వాయిస్ ఏ ఉండిద్ది నాకైతే అలాగే అనిపిస్తుంది వరం చూద్దాం ఒకవేళ నీదే ఉంటే మాత్రం వెరీ హ్యాపీ అని అన్నారనమాట సో అలా నాకు ఆ ఛాన్స్ వచ్చింది మీ వాయిస్ కొంచెం ఎక్కువగా ఉద్యమ గీతాలు విప్లవ గీతాలు ఫోక్ అట్లాగే ఎమోషన్ ఇవన్నీ పండించే వాయిస్ కదా దీనికి ఖచ్చితంగా మనం సినిమా రంగంలోకి రావాలంటే శాస్త్రీయ సంగీతం కూడా కొంచెం యాడ్ అవుతే బాగుంటుందని చాలామంది అంటారు అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తారని నేర్చుకుంటున్నారు నేను ఏంటంటే నేను ఫస్ట్ వచ్చిందే చిన్నప్పటి నుంచి పాడుతుంది సినిమా పాటలు ఎక్కువ చిత్రగారి పాటలు బాలుగారి పాటలు దేవిశ్రీ ఆల్ సాంగ్స్ ఇలేరాజా గారి సాంగ్స్ రెహమాన్ గారి సాంగ్స్ సో ఇలా నా ప్రయాణం అంతా మూవీస్ మూవీస్ మూవీస్తోనే స్టార్ట్ అయింది అనమాట దాని తర్వాత నా ఇంటర్ అయిపోయాక నేను హైదరాబాద్ వచ్చాను వచ్చాక నేను శశికళ గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను కొంతకాలం హేమచంద్రవల్ అమ్మ గారు సో ఖైద్రాబాద్లో ఉంటుండే అక్కడ నేర్చుకున్నాను దాని తర్వాత నాకు మూవీస్లో ఆఫర్స్ రావడం అలా పాడుతున్న టైంలో అప్పటికీ ఒక టెన్ మూవీస్ అలా పాడాను టెన్ ఫిఫ్టీన్ మూవీస్ పాడిన తర్వాత వి సిక్స్లో నాకు ఆఫర్ వచ్చిందనమాట డాక్టర్ కందికొండ గారు ఇప్పుడు లేరు ఆయన సో ఆయన రాసిన బతుకమ్మ సాంగ్తో నా ఈ ఫెస్టివల్ సాంగ్స్ అకేషనల్ సాంగ్స్ అంటూ అలా స్టార్ట్ అయింది అలా ఇప్పుడిప్పుడు కొంచెం ఫోక్కి ఆదరణ లభిస్తున్న టైంలో ఎలాగో ఒకేషనల్ సాంగ్స్ అవి పాడాను కాబట్టి దాంట్లో కూడా ఆఫర్స్ ఇవ్వడం అవి పాడడం ఇవి పాడడం ఇటు మూవీస్ సో ఇలా త్రీ ఫోర్ టైప్స్ పాడుకుంటూ ఓకే కంటిన్యూ అవుతుంది ఆ బతుకమ్మ సాంగ్ ఏదైనా పల్లవి మీకు ఐడియా ఉంది ఇంతవరకు అయ్యో అది నాకు తెలంగాణలో వరం అంటే ఏంటి అని తెలియజేసిన పాట అది కందికొండ సరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన నా చేత అది ఊరికి ట్రాక్ బోలే దాని మ్యూజిక్ యాక్చువల్లీ సో ఆయన మ్యూజిక్ చే ఆయన మ్యూజిక్లో నేను పాడిన ఫస్ట్ బతుకమ్మ సాంగ్ అనమాట కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిల్లి ఊడ్చి కోల్ అలుకి మోసల్లి కోల్ అద్దాల వాకిట్లు ముగ్గుల్లి వేసి కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరవంగా చినుకు చినుకు కురవంగా చేను సిలక పండంగా ఊరి చెరువు నిండంగా పలుగు వాగై పారంగా పాలా పిట్టల గుంపు జుడు ఓ రాస గుమాడి కాముడటా పాడే ఓ రాసా గుమాడి పసి పాప పాదం జూడు ఓ రా పాట వింటూ ఆడ బట్టే ఓ రా సాగుమాడి డప్పు మోతా మోగుతుంటే ఓ రాగుమాడి హి జాన పదం యాదీ కచ్చే ఓ రాసా సాగుమాడి జానేడంతా డంతా పోరాడు ఓ రాసా సాగుమాడి బతు కమ్మ నాడే ఓ రాసా సాగుమాడి మూడు కాళ్ళ ముసలొల్లు ఓ రాసా సాగుమాడి ముందు నడిసి తోవా తీసే ఓ రా మీరు అంటే ఇట్ బేస్ ఉంది ఇట్ ప్రొఫెషనల్గా అంటే మీరు అన్ని పిచ్లో అన్ని వాయిస్లో పాడగలుగుతున్నారు ఈ పాటలో ఆ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అదంతా అది అంటే యాక్చువల్లీ అది ఏంటి దాంట్లో నేను టేక్ ఆఫ్ ఒక వాయిస్ ఉండిద్ది మిడిల్ ఒక వాయిస్ ఉండిద్ది ఈ బిట్టల గుంపు చూడు అనేది ఉంది కదా అది ఒక వాయిస్ లాస్ట్ పూల దగ్గర అది ఒక ముసలావిడే పాడినట్టుగా కొంచెం ఏజ్డ్ పాడినట్టుగా పాడాలి సో అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను మోటివేట్ చేశాను అనమాట సో అది వాళ్ళకి ఛానల్ వాళ్ళకి బాగా నచ్చి ఎందుకు వేరే వాళ్ళతో ఎందుకు పాడించడం ఒక్కమ్మాయి వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు ఏంటి ఇది త్రీ ఫోర్ మెంబర్స్ ఎందుకు పాడించారు అని అడిగారంట సార్ని లేదు ఒకతే పాడింది అంటే సో ఇదే ఉంచేద్దాం బాగుంది డిఫరెంట్గా ఉండిద్ది అని అలా ఉంచారనమాట సినిమాలో ప్లేబ్యాక్ సింగర్గా ఛాన్స్ రావాలంటే అంత ఈజీ అయితే కాదు ఇది ఒక సముద్రం ఎట్లా ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరిని అప్రోచ్ అయ్యారు మీరున్నారు అని ఇండస్ట్రీకి ఎలా అర్థమైంది అదే నేను ఇక్కడ మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాను కదా డిగ్రీ డిగ్రీ చదువుతూ మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాను సో ఆ టైంలో సార్తో ఆయన మా పక్క ఊరే అనమాట మహబూబాబాద్ సో అలా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను ఎలాగో వచ్చాను కదా ఒకసారి ట్రై చేద్దాం అని ట్రై చేస్తే నా వాయిస్ ఒకసారి టెస్ట్ చేశారు అది బాగా అనిపించింది వాళ్ళకి దాన్నే ఫైనల్గా పెట్టాను అనమాట ఊరికే ఫస్ట్ ట్రయల్ వేసారనమాట ఎలా ఉండిద్ది ఏంటి అమ్మాయి మోడలేషన్ బాగుండుద్దా లేదా అని

ప్రొఫెషనల్ సింగింగ్ ఎక్కడైనా ట్రైన్ అయ్యారా లేదు నేను చిన్నప్పటి నుంచి నేను పాడుతూ వింటూ 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 అలా అలాగే కాబట్టి దానికి స్పెషల్గా నేను ట్రైనింగ్ తీసుకోలేదు అదే మ్యూజిక్ నేర్చుకున్నాను కాబట్టి దాంతోపాటు ఇది రెండు యాడ్ అయ్యాయి అనమాట ఇప్పుడు మీరు మీదొకే గొంతుగా కానీ ఇన్ని రకాలుగా పాడుతూ ఇన్ని అంటే పర్టికులర్గా అన్నీ పాడే సింగర్స్ చాలా రేరు ఇండస్ట్రీలో అన్ని రకాల పాటలు పాడతారు వీళ్ళు అనేవాళ్ళు అలా పాడడం కష్టం కూడా కొంచెం ఓకల్ కార్డ్స్కి రిస్క్ కూడా ఉంటుంది ఇది ఎలా మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రైన్ చేశారా ఇప్పుడు మీరు కొంచెం హస్కీగా పాడారు వెస్ట్రనైజ్గా పాడారు ఇంతకుముందు పక్కా మట్టి వాసనతో ఉన్న ఫోక్ లాగా పాడారు చాలా ప్రొఫెషనల్గా అసలు చిత్రకారు లాంటి పాటలు కూడా పాడతారు ఇదంతా మీరు వింటున్న క్రమంలో నేర్చుకుందేనా అవునండి వింటున్న క్రమంలో అంటే ఒక్కొక్క సింగర్ ఒక ఇప్పుడు చిత్రగారి పాట ఏదైనా వింటే ఆవిడ వాయిస్ వింటే ఎంత తేనెలా ఉండిద్ది ఇప్పుడు మాలతి గారు సాంగ్స్ వింటే విపరీతమైన బేస్ ఉంటాయి చాలా మంచి ఐటమ్ సాంగ్స్ ఉంటాయి అనమాట సో అలా ఒక్కొక్క సింగర్ నుంచి ఒక్కొక్క నేర్చుకున్నా కాబట్టి ఆ మీరన్నా ఇంతకుముందు పాటలో త్రీ ఫోర్ వాయిసెస్ ఎందుకు అలా వచ్చాయంటే నేను మెలోడీస్ పాడతాను రొమాంటిక్ ఐటమ్ సాంగ్స్ సో ఇలాంటి మాడ్యులేషన్స్ పాడి పాడి అలవాటైపోయి ఆ సాంగ్కి అలా యూజ్ అయింది అనమాట ఓకే మీకు బిఫోర్ విరాట పర్వం ఆఫ్టర్ విరాట పర్వం తేడా అనిపిస్తుంది బిఫోర్ విరాట పర్వం నేను మనీ శర్మ సారికి పాడాను ద ఆయన ఫస్ట్ ఇస్మార్ శంకర్లో పాడించారు దాని తర్వాత సిటీమార్ నారప్ప టైటిల్ సాంగ్ సిటీమార్ టైటిల్ సాంగ్ ఆచార్య ఒక మోషన్ మోషన్ పోస్టర్ కోసం ఒక వాయిస్ వస్తుంది ఆల్ అది పాడించారు సో దాని బిఫోర్ నేను చాలా అంటే మణిసార్ కంటే ముందు నేను పాడిన వాటితో నేమ్స్ అయితే ఉన్నాయి బట్ నాకు నేను అనుకున్నంత గుర్తింపు ఏం లేదు శర్మ సార్ దగ్గర పాడిన తర్వాత ఓకే వరం అంటే ఇది అని ఒకటి తెలిసింది దాని తర్వాత విరాట పర్వం అంటే అది ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది నాకు సో అదే అది మాత్రం చేంజ్ ఉందని చెప్పి స్మార్ట్ శంకర్ పాట వెనక చాలా కథ ఉందని విన్నాం దాని గురించి ఒకసారి కథ అంటే ఏమీ లేదు అదే మీరు ఒకసారి విన్నారు కదా సిలమోసే గాయాలు సో ఆ సాంగ్ విని అది బోయపాటి గారు చేయించారనమాట ఒక పొలిటికల్ సాంగ్ అది సో అది విని ఈ అమ్మాయి ఎవరు బాగా పాడుతుంది అని రాహుల్ సిక్లిగంజ్తో చెప్తే తను నాకు కాల్ చేసి ఇలా ఒక సాంగ్ ఉంది ఇస్మార్ట్ శంకర్ అని మూవీ చెప్పి పాడమన్నారన్నమాట చిన్న బిట్ పాడాలి టేక్ ఆఫ్ ఒక ఆలప్లా ఉండింది సాకి కుదురుతుందా పాడడానికి అంటే నేను అయ్యో సార్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే సో తప్పకుండా వస్తారని వెళ్ళి పాడానమాట కాసల శ్యామ్ గారు రాశారు అది సో ఆ ఆలప్ పాడాను అంటే సాకి పాడాను వాళ్ళు ఫుల్ సాంగ్ ఫుల్ సాంగ్లో ఇంక్లూడ్ చేయాలనే థాట్ లేదు వాళ్ళకి యాక్చువల్లీ అంతకుముందు సాకితో సరిప సరిపోయింది అనేది మాత్రం ఉండే దాని తర్వాత పూరి గారు విని ఈ అమ్మా వాయిస్ ఎంత పవర్ఫుల్గా ఉంది మీరు సాంగ్లో కూడా యాడ్ చేస్తే మేల్తో పాటు అక్కడక్కడ కంపల్సరీ అమ్మాయితో పెట్టండి అని అన్నారంట నేను దాని తర్వాత మనీసర్ స్టూడియోకి వెళ్ళినప్పుడు పూరి గారు అక్కడే ఉన్నారు సో ఆయన్ని చూసి నేను అసలు షాక్ అయ్యాను ఆయన చెప్పారనమాట మీ వాయిస్ ఏదైతే విన్నామో యాక్చువల్ అంతకుముందు మాకు థాట్ లేదు మీ వాయిస్ విన్నాక మాకు అనిపించింది ఈ మిగతా లైన్స్ కూడా మీ చేత పాటించాలని నేను ఇంకా అక్కడికే హెల్ప్ కాళ్ళు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన సో నేను ఆ లిరిక్స్ నాకు ఇచ్చారు నేను వెళ్ళి పాడుతున్నా పాడుతుంటే అలా స్టార్ట్ చేసానో లేదో ఆయన అవతల వైపు నుంచి ఏదో షబాష్ సమ్ ఏదో వర్డ్ చాలా యాక్టివ్గా ఒక వర్డ్ అన్నారు ఆయన నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది అయిపోయింది నేను రాహుల్ పాడేమో అయిపోయింది దాని తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అనుకుంటా నాకు మళ్ళీ కాల్ వచ్చింది ఒక తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ షూట్లో ఉన్నాను నెక్స్ట్ డే రామ్ వాళ్ళది షూట్ ఉందనమాట సో వాళ్ళు ఏం చెప్పారు ఇప్పటికిప్పుడు అర్జెంట్గా రావాలి మీరు పాడిన చరణాల్లో ఒక టూ త్రీ లైన్స్ చేంజ్ చేశారు లిరిక్స్ సో ఇప్పుడు పాడాలి అని అంటే నేను వేరే చోట షూట్కి వెళ్ళాను నేను ఎంత హడావిడిగా వచ్చినా రీచ్ అవ్వలేదు సో ఎవరితోనే ట్రై చేయొచ్చా అని అడిగారు వాళ్ళు చేసేయండి అని అన్నాను అప్పుడు మోహన నేను రాహుల్ ముగ్గురమే అనమాట అది మాకోసం ఒకసారి ఆ పాట నీ ముక్కుపోగు మెరుపులోన పొద్దు పొడిసే తూర్పులోనా మైసమ్మా ఎర్రని సూర్యుడే నీ నుదుట ఆ తర్వాత మీరు మణిగారితో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత సిటీ టైటిల్ సాంగ్ పాడించారు దాని తర్వాత ఆచార్య దాని తర్వాత రీసెంట్ అంటే నారప్ప టైటిల్ సాంగ్ సిటీ మార్ది కూడా ఒక టూ డేస్ ఆ తర్వాత ఆచార్యది కంపల్సరీ ఆచార్య అసలు అది చిన్న ఆలప ఇక్కడో అది ఓకే జస్ట్ ఆలప అంతే అది ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుందో నారప్ప నేను చూడంగానే పారిందో నారప్ప ఓ కన్నమ్మా

అంటే చాలా పెద్ద హీరోలకి మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడారు ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త నీరు పుడుతూనే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ కంటిన్యూగా టచ్లో ఉండాలంటే అసలు ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళడం రియాలిటీ షోస్కి వెళ్ళడం ఇవన్నీ మస్ట్ అండ్ షూట్ కదా మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు అసలు సాంగ్స్ రావాలంటే నేనా అంటే నేను కాంపిటీషన్స్లో అలా ఏం పార్టిసిపేట్ చేయలేదు నాకు ఫస్ట్ ఆ థాట్ లేకుండే మనం కాంపిటీషన్స్కి వెళ్తేనే ఆఫర్స్ వస్తాయి అనేది అయితే నాకు తెలీదు యాక్చువల్లీ అది దాని తర్వాత ఉందో దాని ముందో నాకు తెలియ కానీ నేను స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయిన కొంతకాలానికి నాకు మూవీస్లో ఆఫర్స్ రావడం దాని తర్వాత జనాలకు తెలియడం అంటే మెయిన్ మ్యూజిషియన్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి వన్స్ నేను పాడిన పాటలు తెలిసాయి సో అమ్మాయి వాయిస్ బాగుంది కదా అందరు ట్రై చేయడం జరిగిందనమాట సో అట్లా నాకు ఆఫర్స్ వచ్చాయి ఈ అంటే ప్రోగ్రామ్స్ త్రూ అలా ఏం కాదనమాట ఎప్పుడైనా బాధపడ్డారా అంటే మీరు అన్ని రకాల పాటలు పాడతారు కానీ ఈ బేస్ కి సంబంధించిన పర్టికులర్ సాంగ్స్ అనగానే వరంకి ఇస్తున్నారు కదా నేను అన్ని పాడతాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందనకి ఇవి ఎక్కువగా వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు నిప్పు ఉంది నీరు ఉంది టైప్ ఆఫ్ వాయిస్ ఉన్న ఇప్పుడు మీరు పాడిన మైసమ్మ మైస్ మా ఆ టైప్ అయితే ఎక్కువగా మీ మీ దగ్గరకు వస్తున్నాయి కదా ఇట్లాంటి అప్పుడు బాధ అవుతుంటుందా యాక్చువల్లీ నాకేం బాధ అయితే లేదు ఎందుకంటే అది కూడా నేనే కదా పాడుతున్నా అనే ఫీల్ అయితే నాకుంది సో నేను పాడాను మెలోడీస్ చాలా పాడాను మెలోడీస్ అంటే కన్నీ లే తొలిసారి తీయగా మారిపోయి మారిపోయే నీవలనా కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీవలనా ఇలాంటి కొన్ని మూవీస్ లో పాడిన పాట అనమాట సో అలాంటి మంచి మంచి మెలోడీస్ కూడా నా చేత పాడించిన వాళ్ళు ఉన్నారు అనమాట ఇది కూడా బోలే గారు చేశారు మ్యూజిక్ సో ఆయనకు తెలుసు నేను ఎన్ని మెలోడీస్ పాడతాను ఎలా పాడతాను ఏంటి అనేది చాలా మెలోడీస్ పాడాను ఎక్కువ ఇవి హిట్ అవ్వడం ఇవి జనాలకు ఎక్కువ తెలిసిపోయాయి అన్నమాట అంటే నిజానికి కూడా మేము పాటలు వింటున్నప్పుడు పలానా పాట రాగానే ఇది ఈ వాయిస్ అని గుర్తుపట్టగలుగుతున్నాం మెలోడీ వాయిస్లో అంటే మెలోడీ మీద వెళ్ళిపోతూ ఉంటుంది పర్టికులర్గా సింగర్ ఎవరు అనేది తాకదు మీ పాటలు మాత్రం తాకుతున్నాయి అదే స్పెషల్ అన్నమాట మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చిత్రగారి పాటలు అంటే ఇష్టం అని విన్నాం కదా ఎక్కువగా మీరు చిత్రగారి పాటల్లో పాడమనగానే సెలెక్ట్ చేసుకునే సాంగ్ ఏది ఉంటుంది అయ్యో ఆవిడ పాటలు ఒక్కటే అసలు చెప్పలేను నేను నాకు నన్ను యాక్చువల్గా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఆవిడ అంటే చూడకుండా ఇప్పుడు ఏకలప్యుడు అంటారు కదా ఏకల్యూ సో అలా అనమాట ఆవిని చూస్తూ పెరిగాను ఆమె ఆమె వాయిస్ వింటూ పెరిగాను సో ఒక్కటింటి చాలా పాటలు ఉంటాయి ఆవిడవి भरत भरतवेदमुग निरतनाट्यमुग कदिलिनपदनिदेशा शिवनिवेदन ग वनि वेदनग पलकिनपदमुपदेशालकन्दरा शैल मन्दिरा करुण तु ननुगन ఇండస్ట్రీలో పాడడం వేరు ప్లేబ్యాక్ సింగర్ గా సెటిల్ అవ్వడం ప్రొఫెషనల్ గా అనుకున్నారా లేదు నా జాబ్ నాదే ఇది పార్ట్ పాడేమని అనుకున్నారా లేదు అనుకోలేదు నేను నా జాబ్ నాదే అని అనుకోలేదు నా కెరీర్ ఇదే అనుకున్నాను నేను కెరీర్ ఇదే అనుకున్నాను భయం ఏమీ లేదా సినిమా ఇండస్ట్రీనే కెరీర్గా ఎంచుకోవాలంటే లేదండి నేను చాలా అంటే నాకు టేక్ ఆఫ్ లో అంటే నేను స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ గా ఇదే నా ప్రొఫెషన్ అయితే అని అసలు అనుకోలేదు నేను పాడుతున్నా ఆఫర్స్ వస్తున్నాయి ఏదో పాడుతున్నా పాడుతున్నా అలాగే అనుకున్నాను బట్ ఎప్పుడైతే నాకు నేను స్ట్రాంగ్ అనే నాకు అర్థమైందో ఆ టైం నుంచి నాకు ధైర్యం అనిపించింది తప్ప నేను బ్యాగ్ స్టెప్ వేయాలి లేదంటే ఆఫర్స్ వస్తాయా రాదా అలాంటి డౌట్స్తో నేను బ్యాగ్ వెళ్ళాలి అనుకోలేదు సో ఓకే భయం ఏం లేదు అమ్మ నాన్న కూడా ఓకే అన్నారు అంటే ఇండస్ట్రీలోనే సాంగ్స్ని ప్రొఫెషనల్గా ఎంచుకోవడం ఎందుకని క్వశ్చన్ ఏం రాలేదు అలా అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ఉందని తెలుసు వాళ్ళకి సో నేను హైదరాబాద్ వెళ్తాను మ్యూజిక్ నేర్చుకుంటాను యాక్చువల్లీ నేను కంప్లీట్గా ఇక్కడే ఉందామని రాలేదు ఎంటర్ అయిపోయింది ఒక టూ త్రీ మంత్స్ మాకు హాలిడేస్ వస్తాయి కదా ఎంటర్ అయ్యాక సో ఆ టైంలో నేను వెళ్ళి మ్యూజిక్ నేర్చుకొని మళ్ళీ వచ్చేస్తా అదే తోటలో ఉండే అడిగాను ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్యని మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట సో నేను అన్నయ్యతో చెప్పడం అమ్మతో నాన్నతో చెప్పడం వాళ్ళు వెంటనే ఓకే వెళ్ళి హ్యాపీగా పంపించారు వచ్చాను త్రీ మంత్స్ అయిపోయింది అదే శశికళ గారి దగ్గర స్టార్ట్ అయింది నేర్చుకుంటున్నా నాకు ఎందుకో ఇంకా వేరే వైపు వెళ్ళాలి అనే థాట్ రావట్లేదు ఇక్కడే ఉండాలి ఇది ఇక్కడ ఉంటే మ్యూజిక్ కంప్లీట్గా నేర్చుకుంటే ఇక్కడే ఉం ఉండొచ్చు అనే దాంట్లో ఉన్న మూవీస్ ఆఫర్స్ వస్తాయి లేదంటే ఇలాగే ప్రొఫెషనల్గా ఇక్కడే సెటిల్ అయిపోతాయని అనుకోలేదు సో డిగ్రీ అయిపోయే లోపు ఇంకా మ్యూజిక్ దగ్గరగా ఉండొచ్చు అనే దాంట్లోనే ఉన్నాను అనమాట సో ఇటు డిగ్రీ స్టార్ట్ అయింది పక్కనే బేగంపేట విమెన్స్ కాలేజ్ దగ్గరలో ఉంది సో ఇది ఒక వంక దొరికిన అమ్మాయ అనుకున్నాను సో అలా చదువులకు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు ఈ సంగీతం అయింది అలా అయిందనే నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు మ్యూజిక్ని కొంచెం పక్కన పెట్టాను అంటే ఫస్ట్ ప్రయారిటీ స్టడీస్కి ఇవ్వాలి అనే దాంట్లో ఉండే నేను వచ్చింది కూడా చదువుకు మ్యూజిక్ నేర్చుకుంటాను వచ్చా త్రీ మంత్స్ పర్పస్ వచ్చాను కానీ ఇటు వచ్చాక మళ్ళీ ఇదే ప్రపంచం అని చేస్తే పేరెంట్స్ ఊరుకోరు సో చదువుకుంటాను అని చెప్పే ఆగాను కాబట్టి డిగ్రీ ఫినిష్ అవ్వాలి ప్రాపర్గా డిగ్రీ అయిపోయేకే ఇంకా దీంట్లో డీప్గా వెళ్దాం అనే దాంట్లో ఉండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి పాటతో నేను టూ థౌసండ్ థర్టీన్లో పాడాను హమ్తు మూవీ థర్టీన్ నుంచి స్టార్ట్ అనమాట మా నాన్న మీ అన్నయ్య ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా మీతో కలిసి ఒక థియేటర్లో హిట్ మూవీ చూస్తున్నప్పుడు మీ అంత పెద్ద స్క్రీన్ మీద వినిపిస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అవి మనకు ఆ ఫీల్ చాలా అనిపిస్తుంటుంది కదా వాట్స్ అంటే యాక్చువల్లీ మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మా అమ్మ మన మా అన్నయ్య వాళ్ళిద్దరిని అలా పక్కపక్కన అట్లా కూర్చోపెట్టుకొని మిడిలో నేను కూర్చొని విరాటపరం అలా చూస్తుంటే నాకు ఇంక అంతకుమించి ఇంకా నా లైఫ్లో నేను ఏది అచీవ్ చేయలేను అనిపించింది పర్టికులర్ గా నేను తీసుకెళ్లి నేను కూర్చొని వాళ్ళతో పాటు చూడాలి అని నా ఫ్యామిలీ అందరం మేము మా రిలేటివ్స్ అందరూ వచ్చి థియేటర్లో కూర్చొని చూస్తుంటే బాగా అనిపించింది చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందా కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనం చాలా రికార్డింగ్స్కి వెళ్తుంటాం కొన్ని ఏమో అవలీలగా అరగంటలో పాడేస్తుంటావు కొన్ని ఒక పట్టాను అసలు తెమలేదేమో అన్ని గంటలేని అలా బాగా కష్టంగా అనిపించినా చాలా బాగా వచ్చిన పాట ఏదైనా ఉందా ప్రతి సాంగ్లో ఏదో ఒక ఫ్రేజ్ ఎక్కడో చోట ఇబ్బంది పెడుతూ ఉండేది సో పర్టికులర్గా అలా చాలా నచ్చిన పాట అట్లా ఏం లేదు బట్ అన్ని పాటల్లో తీసుకోవాల్సి ఉండేది టైం మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏ పాటకైనా పడుతుంది అవును ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది కదా అంటే టెన్ ఇయర్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి ఆ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ సాయంతో యాభై శాతం మనం వాడితే యాభై శాతం టెక్నాలజీ వాడేస్తుంది అది అంత అంత లేదు మరి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే అసలు ఎంత చెప్తారు రేషియో ఎంత చెప్తారు ఎంత ఇస్తారు మీరు నేను మీరు టెక్నాలజీ వాయిస్ ఈజ్ వాయిస్ అంతే వాయిస్ ఏమైనా వాళ్ళు ఏమైనా కలర్స్ అద్దాలనుకుంటే అద్దుతున్నారేమో కానీ కొంతమంది చేస్తున్న చర్య కావచ్చు బట్ అందరూ దాన్ని నమ్ముకోలేదు టెక్నాలజీ మాత్రమే నమ్ముకొని మ్యూజిషియన్స్ నడుస్తున్నారంటే నేను యాక్సెప్ట్ చేయండి మీ ఓన్ వాయిస్ మీదే నాకు ఈవెన్ నా వాయిస్ కిట్యూడ్ వేరుస్తారా ఓకే ఎందుకు ఆటిట్యూడ్ అక్కర్లేదు అంటారు సో నా వాయిస్ ఎలా ఉందో దానికి అలాగే రాగ దింపేసి అంటే స్కేల్ ఎక్కడైనా మిస్ అయితే పిచ్ ఎక్కడైనా ఇబ్బంది అయితే ఆటోట్యూన్ అవసరం ఉంటుంది మీకు అసలు ఆ ప్రాబ్లం ఏం లేదు కదా మీరు మ్యూజిక్ కంటిన్యూ చేయట్లేదా మరి అప్పటి నుంచి ఇప్పటికీ చేస్తున్నాను మిడిల్లో మా విద్యాప్రతాప్ సార్ అని ఒకసారి ఉన్నారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ సో ఆయన క్లాసెస్ కూడా చెప్తారు ఆయన దగ్గర కొంతకాలం నేర్చుకున్నాను అలా కంటిన్యూ అవుతుంది ఓకే మీకు ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో చిత్రగారితో పాటు ఇప్పుడున్న సింగర్స్లో ఎవరి ఇష్టం కల్పన గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ వాయిస్ మీరు ఒక కాంపిటీషన్ కానివ్వండి ఒక కాలేజ్ కానివ్వండి స్కూల్ ఎక్కడైనా సింగర్ కనబడగానే ఫస్ట్ పాట పాడేమంటారు అక్కడ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా అటువంటి సందర్భాల్లో చాలా మంది కొంతమంది పాడి పాడి ఒక దశకు వచ్చాక విసుగు వస్తుంటుంది వెళ్ళగానే పాట పాడమంటున్నారు ఒక హిట్ పడితే అయితే అది కామన్ ఇంకా అదే పాడు అదే పాడు అని పాడిస్తా అట్లా మీకు వచ్చిన సందర్భం ఉందా ఉంది అయితే ఎన్నిసార్లు పాడడాను నేను మీరు మొన్న కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో అది చాలా వైరల్ అయింది మీ మీ సాంగ్ ఈ సాంగ్ స్టేజ్ మీద పాడుతుంటే హీరోయిన్ ఇంద్రజ గారు మిమ్మల్ని చాలా కాంప్లిమెంట్స్ ఇవ్వడం అంతా కూడా అప్పుడే అనిపించింది ఆవిడ కూడా మంచి సింగర్ అవునా అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు ఒక సింగర్ కి ఏవే క్వాలిటీస్ ఉన్నాయో ఆమె చెప్తుంటే ఈమెకి ఇంత నాలెడ్జ్ ఏంటి అంటే యాజ్ ఏ హీరోయిన్ గా అనుకున్నాను అండ్ నాకు తెలియదు ఆమె సింగర్ అని అందుకే ఆమెకు కొంచెం సింగింగ్ భాష తెలుస్తుంది మీ మీరు ఎలా ఫీల్ అయ్యారు అంత అంత పెద్ద హీరోయిన్ కంటిన్యూగా పొగుడుతూనే ఉన్నారు కదా ఏమనిపించింది నాకు అది చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆమె అంత నన్ను ఇంత తక్కువ టైంలో అంత అర్థం చేసుకుని అంత మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నాకు అసలు నేను షాక్లో ఉన్నాను యాక్చువల్లీ స్టేజ్ షోస్ పెరుగుతున్నాయి ఇప్పుడు వచ్చిన కాలంలో ఒకప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ ఉండేది ఎక్కడో చోట షోస్ ఉండేవి బట్ ఇప్పుడు ప్రతి చోట ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఒక పాట హిట్ అయిన వాళ్ళని ఎక్కువగా వాళ్ళని తీసుకున్నాను మీరు ఈ ప్రోగ్రామ్స్ని రికార్డింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు షెడ్యూల్ అంతా సరిపోతుందండి సరిపో సరిపోతుంది అంటే అన్నీ ఒకే టైంలో పెట్టుకోకుండా డే బై డే డే బై డే లేదంటే లే ఒక్కొక్క రోజు టైం తీసుకుంటూ అలా పెట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పిన ఇన్సిడెంట్ లో మణి గారు మీరు ఎక్కడో షోలో ఉంటే మళ్ళీ చాలా నేను చాలా హట్ అయిన సందర్భం ఇలా అయితే పెద్ద ఆఫర్ ఉన్నప్పుడు అలా సడన్ వాళ్ళు పిలుస్తుంటారు ఈవెంట్స్ చేసినప్పుడు ఆ దేవుడా దేవుడ ఏ పెద్ద ఆఫర్ ఇప్పుడు రావద్దు భయం అయ్యో అలా ఏంటి మనీ సర్దే సంక్రాంతి రోజు మా ఇంటి దగ్గర నేను యాక్చువల్లీ నీ కి మాక్సిమం వెళ్లకుండా అయిపోయింది ఈ బతుకమ్మ బోనాలు ఇవి ఎప్పుడైతే నాకు అంటే అబ్రాడ్ వెళ్ళడం స్టార్ట్ అయిందో బతుకమ్మకి దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు నేను ఊరు వెళ్ళట్లేదు నాకు చాలా ఇష్టం మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మాది మహబూబాబాద్ డిస్టిక్ దగ్గర అని సో ఎప్పుడు అక్కడ చాలా బాగా జరిగింది ఊళ్ళో తెలుసు కదా ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది అలాంటిది నేను ఆస్ట్రేలియా అబుదాబి ఇలాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళడం మానేశాను సర్లే ఇప్పుడు వెళ్ళినా ఏదో కాల్ వస్తుంది వెళ్ళాల్సి వస్తుందని సంక్రాంతికి ఏంటి లాస్ట్ టైం నేను వెళ్ళి వెళ్ళి అలా సెకండ్ డే ముగ్గులు వేస్తున్నా కలర్ పెడుతున్నా అమ్మ నేను మేమంతా పెడుతుంటే కాల్ వచ్చింది వాళ్ళ సౌండ్ ఇంజనీర్ నుంచి నేను అనుకున్నా అబ్బాయి కొంచెం తెలిసిన తినే కదా ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నా నువ్వేం చేస్తున్నావు ముగ్గు వేస్తున్నా అని అంటే అవునా అర్జెంటుగా బయలుదేరి వచ్చేసే హ్యాట ప్రాంకా ఎందుకు చేస్తున్నావు అంటే లేదు మరిసారి అని అంటే నేను అసలు నమ్మలేదు అప్పుడికప్పుడు ఇంకా విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ బయలుదేరాను నేను అప్పుడు వచ్చిన పాటే నారప్ప టైప్ సాంగ్ అలాంటప్పుడు నిజంగా కదా ఇప్పుడు అక్కడ ఉన్నారు ఓకే ఎక్కడో ఈవెంట్ కి ఎక్కడో ఈవెంట్ వెళ్తే చాలా హాడే ఏదైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ లో మనం హైదరాబాద్ రీచ్ అవుతుంది నేను సిక్స్ కి వస్తాను అని అంటే ఓకే ఫైన్ అన్నారు సో అలా బయలుదేరొచ్చు ఇక్కడ ఇండస్ట్రీలో కూడా వన్ టు డేస్ ఆగచ్చు కదా అని సిచువేషన్ ఉండదు వాళ్ళకు అంత హరి ఉంటుంది కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఆగుతారు పర్లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు అన్న పిచ్చి అన్నారు చూడ ఆ పిచ్చి ఉంటేనే ఉండగలుగుతారు లేకుంటే పర్సనల్ లైఫ్ ని ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి చాలా ఇన్కన్వీనియన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది మీరు ఇంకే ఏ మ్యూజిక్ డేటర్తో వర్క్ చేశారు మీరు బోలే గారితో చేశారు అన్నాడు మణి గారు సురేష్ భూ సురేష్ అన్నయ్య చైతన్ భరద్వాజ్ ఆర్ ఎక్స్ హండ్రెడ్ రద్వాజు గారికి ఏ పాట పాడారు అని ఐటెం సాంగ్ పాడారు అది ఒక రెండు లైన్లు పాడతారాల్ మీకోసం అన్ని పాడేస్తాను చాలు చాలు ఇంకా నాకు పేరే పరు ఊరే వయసే పదహారు కాదంటే కాస్కో

ఆఫర్ సినిమాకి అది చిరంజీవి అని ఒక రిథం ప్లేయర్ ఉంది మీకు ఐడియా అసలు సో సార్ ఏంటి ఆయనతో అన్నారంట ఎవరైనా ఒక మంచి పెక్యులర్ వాయిస్ ఉన్న సింగర్ మీకు ఎవరైనా ఐడియా ఉందా అని అంటే నాకు చిరుసర్ కలిసి ఒక మూవీ వర్క్ జరుగుతుంది నీ వాయిస్ నీకు ఒక నెంబర్ పెడతాను అతను అప్పుడే ఫస్ట్ మూవీ చైతన్ భరద్వాజ్ది సో ఒక నెంబర్ పెడతాను ఈ ఫలానా ట్యూన్ ఉంది నువ్వు పాడి పంపించు ఇఫ్ వాళ్ళ ఓకే అయితే నువ్వు వెళ్ళి పాడు అని అనమాట సో ఏంటి చెస్ట్ ఒక ఫోర్ లైన్స్ ఏ ఇచ్చారు నాకు కదా ఆ ఫోర్ లైన్స్ పాడి పెట్టాను అనమాట వెంటనే ఇమీడియట్ కాల్ వచ్చింది మీరు అర్జెంటుగా స్టూడియోకి వచ్చాను వెళ్ళి అలా దానికి ఒక త్రీ ఫోర్ టైప్స్ పాడాను అనమాట మోడలేషన్స్ ఎట్లాగా మనకు ఈజీ కాబట్టి సో ఒకటి హస్కీగా పాడాను ఒకటి చాలా రాగా పాడాను కొంచెం బోల్డ్గా ఒకటి అలా త్రీ త్రీ టైప్స్ హస్కీ తీసుకున్నారు కదా త్రీ టైప్స్ పాడితే దాంట్లో కొంచెం తీసుకున్నారనమాట ఇలా కావాలి వాళ్ళు అడిగారు మీరు ఇంకేమైనా మోడలేట్ చేయగలరా అని దానికి ఏం తక్కువ మనం ఇంకా శుభ్రంగా చేసేచ్చు షేర్ వంద మందిని సో అలా వాళ్ళు దాని గురించి అది సెలెక్ట్ చేసుకున్నారు అజయ్ భూపతి గారు ఓకే అయితే మీ మీకు ఒక అదృష్టం ఏంటంటే అతి తక్కువ టైంలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాటలు పాడే అదృష్టం మీకే దక్కు ఉండొచ్చు నాకు తెలుసు ఇంత తక్కువ టైంలో ఎందుకంటే అసలు హస్కీ ఫోక్ ఎమోషనల్ అన్ని రకాలు ఒక మంచి సాడ్ ఎమోషన్ ఉన్న విరాట అసలు అన్ని పాడేసారు మీరు ఒక క్లాసికల్ ఒకటి మిగిలినట్టు ఉంది క్లాసిక్ మిస్ అసలు బట్ నేను ప్రైవేట్ గా పాడినట్లో క్లాసికల్ కూడా క్లాసికల్ కూడా పాడుతున్నారు వరం అంటే అప్పటిక సినిమా ప్రొఫెషనల్ సింగర్ మెలోడీస్ ఇలా నడుస్తున్న ప్రయాణంలో బతుకమ్మే మిమ్మల్ని బోనాల దాకా అవును అవునండి బతుకమ్మ ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో దాని తర్వాత బోనాలు వెంటనే వేసిక్స్ వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేనే పాడానమాట దాంట్లో ఒక ఒక టూ త్రీ సింగర్స్ చేంజ్ అయ్యారు బట్ మాక్సిమం సాంగ్స్ నేనే పాడాల్సి వచ్చింది అలా సూర్యున్నే పెద్దమ్మ

ఈ పాటలు పాడుతున్నప్పుడు మీరు ఊరికి వెళ్తే సినిమా పాటల కన్నా ఎక్కువ ఇవి వినిపిస్తుంటాయి ఇవి ఎక్కువ వినపడుతుంటాయి అసలు మీరు బతుకమ్మకి వెళ్ళినప్పుడు మీ పాటే మీకు మీ బోనాలకు మీ పాట ఇట్లా ఎదురైనప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది నా పాటతో మా ఊరి జనాలంతా అంతా నడుస్తున్నాయి ఇప్పుడు డీజే పెట్టి డీజే ముందు వెళ్ళడం మనం అంతా గ్యాంగ్ అంతా వెనకాల వెళ్ళడం జరుగుతుంటుంది కానీ ఆ సాంగ్తో నేను అలా వెళ్తుంటే ఒక నేనే హీరోయిన్ ఇక్కడ అనిపించింది అప్పటిదాకా అది ఒక లాంటి ఫీల్ అదే ఎంత ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది నీసంగా అంటే అప్పటిదాకా ఒక కామన్ అమ్మాయి లాగా పెరిగిన ఊర్లో ఒక సెలబ్రిటీ లాగా వెళ్ళడం అనేది ఊరంతా అప్పుడు కొత్తగా చూస్తుంటే అంతా ఇంకా చాలా జీవితానికి అనిపిస్తుంటారు అసలు మీ అమ్మ ఎంత హ్యాపీగా ఉండదు చాలా హ్యాపీ అయ్యో మా అమ్మ నేను లేనప్పుడు కూడా ఇప్పుడు పాటలు ప్లే చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏమైనా ఇట్లాగే ఫెస్టివల్స్ టైంలో నాకు వెంటనే కాల్ వస్తుంది బట్ జీని పాట వస్తుంది సక్సెస్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది తల్లిదండ్రులు అవును అన్నయ్య అన్నయ్య ఎట్లా ఎంకరేజ్ చేస్తారు సజెషన్స్ ఇస్తారా ప్రొఫెషనల్గా అన్నయ్య నాకు మంచి సజెషన్స్ ఇస్తారు ఆయన ఎప్పుడేదైనా పాట వింటే ఈ పాటలో ఇలా కాకుండా ఇలా పాడాల్సిందేమో లేదంటే ఈ లిరిక్స్ చాలా బాగున్నాయి ఆయన లిరిక్స్ పైన చాలా నాలెడ్జ్ ఉంది అన్నయ్యకి సో అలా నాకు బాగా సపోర్ట్ చేస్తారు అన్నయ్య కొంచెం ఏమైనా పాడతారా ఇంట్లో పాడరు అంటే నా ముందు ఎప్పుడు పాడలేదు బట్ అవయ లేదు మా అన్నయ్య యాక్చువల్లీ చాలా సైలెంట్గా ఉండే మనిషి అనమాట సో నా ముందు ఎప్పుడు పాడలేదు బట్ ఎంకరేజ్ చేస్తారు నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేస్తారు వరం అంటే ఏ టైప్ ఆఫ్ గర్ల్ అనుకోవచ్చు మూడియా కామెడీయా అల్లరా మిమ్మల్ని ఎట్లా తీసుకోవచ్చు అసలు నేను మూడీ అస్సలు కాదు కామెడీ కూడా కాదు ఓకే పాటే ప్రాణంగా బతకడం అనేది అసలు చాలా జీవితంలో కొందరేమో ప్రయత్నించి వస్తారు వాళ్ళకేమో ఛాన్సులు రావు కొందరు మీలాగా సరే పాడదాం ఇష్టం కదా అని వస్తే ఒక మంచి సింగర్ గా ఎదుర్కొంటాం కదా కానీ అదృష్టం కూడా ఇందులో కావాలి అసలు లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు చాలా సార్లు అనిపించింది ఎగ్జాక్ట్లీ నేను అదే ఇంకా టాలెంట్ టాలెంట్ తో పాటు అదృష్టం గుమ్మడికాయంత ఉండాలి ఆవగించేంతగా టాలెంట్ ఆవగించా ఓకే ఎగ్జాక్ట్లీ ఒక పదేళ్లలో చాలా గ్యాప్లు వచ్చి ఉంటాయి మీకు అరే ఈ పాట హిట్ అయ్యింది ఇంకో పాట రావట్లేదు ప్రతి వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ లో ఇది ఒక ఫేజ్ ఇలా అలా బాధపడ్డ సందర్భాల్లో మీకు మీరే మోటివేట్ చేసుకునేవారే ఎవరైనా ఉండేవారు నాకు స్పెషల్గా మోటివేట్ చేయడానికి ఎవరు లేరు నాకు నేనేం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక పాట పాడదాం అది చాలా మంచి హిట్ అయిద్ది కొంతకాలం దాని ప్రభావం పడిద్ది దాని ఎఫెక్ట్ ఉండిద్ది మనం కొంతకాలం పాడుతూ ఉంటాం ఫట్మనీ సడన్గా ఒక టూ మంత్స్ అలా ఏ రికార్డింగ్ లేదనుకోండి అప్పుడు ఏంటా ఏం జరుగుతుంది అసలు ఇంకేం చేయాలి ఇది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అంటే సింగింగ్లోనే ఇది కాకుండా వేరే జాబ్ అని కాదు సింగింగ్ లో ఇంకా అని అని వస్తాయి థాట్స్ వస్తాయి అంటే ఎట్లా లేదు నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అప్రోచ్ అవడం జరగలేదు దేవుడి దేవాలో పర్లేదు ఇండివిడల్ సాంగ్స్ బాగా డిమాండ్ అవుతుంది అంటే ఒక వైపు ప్లే బ్యాక్ పాడుతున్నారు సోషల్ మీడియాలో ఇండివిజువల్ సాంగ్స్ అలా మీరు ఒక యూట్యూబ్ ఓ లేదా ఇండిపెండెంట్ సాంగ్స్ వైపు వస్తున్నారా ఇప్పుడు పాడాను కదండి యూట్యూబ్ సాంగ్స్ చాలా పాడాను ఇప్పుడు మనం చూసిన ఒకేషనల్ సాంగ్స్ అన్ని యూట్యూబ్ లో వచ్చినవి కొన్ని ఇంతకుముందు ఛానల్స్ వాళ్ళు చాలా పోటీ పడి చేసేవాళ్ళు ఇప్పుడు అలా అలా ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్ తోనే చాలా పోటీ ఉంది పోటీ ఉంది సో రీసెంట్ గా నేను పాడిన ఇండివిజువల్ సాంగ్ అంటే చరణర్జున్ గారు చేసిన శుక్రవారం మహాలక్ష్మి నేనే పాడను. ఓది పాడిన పాట. చాలా ఫేమస్ ఆ సా అవును అవును చాలా మంచి నాగదుర్గ. గారు చేశారు కదా. అది ఒక టు లైన్స్. ఆడి పిల్లలందరూ విని వాళ్ళ గురించి అనుకునే పాట అది. అవని వాళ్ళు వాళ్ళే అబ్బో ఇక్కడ నేనే అనుకుంటారు నేనే అనుకుంటారా అవని అది ఒక లైన్స్ అనేది. సుట్టు సుట్టు సూర్యాపేట నట్టనడుమా నల్లగొండ పక్కనే మోపానా గళ్ళు మధ్యలో నాది మా ఇల్లు అడ్డకాడికొచ్చి అమ్ములేది అంటే చిన్న పోరాడైనా చెప్తాడు నేను ఏగు సుక్కలా ఎలుగుతుంటా క్యాచ్ నేను ఊరమాసు పోరిని కాని దాటలేదు మా ఊరిని ఎవ్వడా పలేడు నా చూరుని అయ్య వీరాదే వీరుడిని నేను సుకరా రమ్మ లక్ష్మి ఏగు సుకలా ఎలుగుతుంటా క్యాచు మీ ఇది లక్షణం బాగుంటది నన్ను ఎత్తుకున్నది వీది వీది సూడ పిల్లనైనా తోలు గోషి బుస్తే పని వద్దు దanni గడ్డి మోసుకుంటూ గడ్డ పెరుగుతుంటు పెరిగినాను నిండు కుండల నేను సుకరా మహాలక్ష్మి అసలు ఎంత మంచి పాట చాలా బాగా ఈ మధ్య సినిమా ఒకప్పుడు మాకు ఆఫర్స్ రావట్లేదు సినిమా అవకాశాలు రావట్లేదు అనే కాలం చెల్లిపోయింది అంటే మనకు మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకునే కాలం ఇప్పుడు ఇప్పుడున్న అదృష్టం ఏంటంటే ఇంతకుముందు ఎవరో ఆఫర్ ఇస్తే తప్ప ఫలానా వాళ్ళు సజెస్ట్ చేస్తే తప్ప పాటలు లేవు అంటే పాడడానికి అవకాశం లేదు ఇప్పుడు కొంచెం ఎకనామికల్గా కొంచెం వాళ్ళు సెటిల్ అయి ఉన్న వాళ్ళైతే వాళ్ళ పాటలు వాళ్ళు హ్యాపీగా చేసుకొని వాళ్ళ ఇష్టమైనట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు సో అది ఒక బెనిఫిట్ ఉంది ఇప్పుడు కాకపోతే ఓన్గా సాంగ్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలంటే కొంచెం ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఉండాలి మనకి మీరు అలా ఓన్గా సాంగ్స్ కంపోజ్ ఏమైనా చేసుకోండి అంటే మీ సాంగ్ మీరే డిజైన్ చేసుకోవడము అండి కొన్ని నేను ఒక బతుకమ్మ బోనాలు ఒక లవ్ ఫెయిల్యూర్ శివరాత్రి ఇలాంటి కొన్ని పాటలు నా నా ఛానల్కి నేను చేశాను సింగర్వరం అఫీషియల్ అని ఒకటి పెట్టి కొన్ని చేశాను బట్ నేను ఎక్కువ పాటలు వేరే వాళ్ళకి పాడడంలోనే టైం సరిపోయి నాకు మంచిదే నిజానికి ఎందుకంటే మన రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ లాగా అది పెట్టుకోవచ్చు మన చేతిలో ఉంది కాబట్టి సో అలా కొంచెం కొన్నిసార్లు అట్టు కొన్నిసార్లు ఇటు అన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సినిమాల్లో కొంచెం అవకాశాలు తగ్గగానే వెతుక్కోవట్లేదు వెంటనే ఇది ఒకటి ఉంది దీని ద్వారా ప్రూవ్ చేసుకుని మళ్ళీ కంబ్యాక్ వస్తున్న సందర్భాలు మనం చూస్తూ వస్తుంది మీరు ఇక్కడ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంది హెల్దీ కాంపిటీషన్ ఏ ఉందా మీ తోటి సింగర్స్ ఎలా ఉంటుంది నా పర్సనల్గా అయితే పర్లేదు అంటే అంత ఇబ్బందికరమైన అదేం లేదు బట్ ఓకే ప్రతి వ్యక్తికి ఒక బ్యాక్ బోన్ లాగా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటుంది అలా మీకు ఎవరైనా ఉన్నారా గురువులో లేదా వరం నువ్వు ఇట్లా ప్లాన్ చేసుకో ఇట్లా వెళ్ళు ఇట్లా చేయ గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో మీకు తోడుగా ఉన్నారు లేనండి నా అసలు ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం ఇప్పుడు ఎవరే బోలే గారు ఉన్నారు ఆయన ఫస్ట్ నాకు రాగానే ఒక ఆఫర్ ఇచ్చారు దాని త్రూ నేను ప్రూవ్ చేసుకున్నాను దాని తర్వాత ఆఫర్స్ ఇచ్చాయి పాడుతున్నా కొంతమందికి అదే అదే అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నట్టుగా గాడ్ ఫాదర్ లాగా ఒకరు ఉండాలి అని అని అంటారు బట్ నాకు దురదృష్టం కాబట్టి కావచ్చు అందుకే నాకు ఎవరు లేరు బట్ ఓకే లేకపోయినా ఓకే విల్ పవర్ మీరు కంటిన్యూ అవుతున్నారు అంటే మీకు ఒక పాట మీ పాట ద్వారా వస్తుంది అవునండి మీ పిఆర్టీ మీ పాటే పాట అంతే తర్వాత కొంతమంది మీ డైరెక్టర్లు ఉంటారు ఒక సింగరు ఒక లిరిసిస్ట్ కాంబినేషన్ హిట్ అయిందంటే ఒక సెంటిమెంట్ లాగా ఇండస్ట్రియల్ సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువ అవునండి వాళ్ళతో కంటిన్యూ అవుతారు సినిమాకు ఒకటి అలా అలా ఏదైనా సెంటిమెంట్ మీకు అవుతుంది ఈ మ్యూజిరేటర్ వరంతో బాగుంది గొంతు ఈ కాంబినేషన్ కాంబినేషన్లో వరం కావాలి అలా ఎవరిదైనా వినిపించింది ఎక్కువ టాక్ మీకు ఇప్పుడు సురేష్ బొబుల్ గారితో ప్రైవేట్ సాంగ్స్ చాలా హిట్ విరాట పర్వం చాలా హిట్ అప్పుడు ఏమనుకుంటే రిపీట్గా సురేష్ బొబుల్ గారి సినిమా వరం సాంగ్ అనేది జనాలు అలా ఎప్పుడైనా తగిలిందా మిగతా అలాంటి ఈ బతుకమ్మ బోనాల సాంగ్స్కి అయితే బోలే గారి కాంబినేషన్లో ఎక్కువ అడుగుతారు మీ కాంబినేషన్లో వరంతో పాడించండి అని అలాంటి ఈ దీంట్లో అయితే వచ్చాయి బట్ మూవీ పరంగా అంత కాంబినేషన్స్ సక్సెస్ అయ్యే అంత ఎవరు లేరు అంటే సురేష్ అనేది పాడింది ఒకటే మూవీ అవును కానీ అది బిఫోర్ విరాట పర్వం ఆఫ్టర్ విరాట విరాట అయిపోయింది ఎందుకంటే మీరు అప్పటిదాకా చాలా మణి గారు లాంటి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చేసినా కూడా ఫుల్ లెంత్ సాంగ్ అది సాయి పల్లవి లాంటి రానా గారు లాంటి సినిమాకి మొత్తం అక్కడే ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది ఇప్పటికి విరాట అంటే నిప్పు అదే మాట అసలు వచ్చిన వాళ్ళ రాని వాళ్ళం కూడా వాడేస్తారు మేము అయ్యో మీరు మంచి సింగర్ లేదండి అసలు గొంతు మీకు భగవంతుడు ఇచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా నాకు నిజంగా నా గొంతే నా బలం లేదా ఇది ఇలా కాకుండా నా గొంతు ఇంకొంచెం అలా ఉంటే బాగుండేది ఇలా మనం నా వాయిస్ విషయంలో అసలు ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండదు అసలు అనుకోలేదు లేదు లేదు అసలు ఆ థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు ఎవరైనా వేరే పెద్ద సింగర్స్ చూస్తున్నప్పుడు అబ్బా నేను కూడా ఇలా ఇలా ఉంటే బాగుండేది ఈ రేంజ్ మనం వెళ్తే బాగుండు అనుకున్నాను కానీ అలాంటి వాయిస్ నాకుంటే బాగుండేది అస్సలు అనుకోలేదు ఎందుకంటే నా వాయిస్ పై నాకు నమ్మకం సోల్ కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందా కార్యక్రమానికి తిరిగి స్వాగతం విరాట అప్పుడు అది పెద్ద ప్రొడక్షన్ అండి అంటే అసలు అది అది మీరాకి యాక్చువల్లీ అది నేను ఊరికే వెళ్ళి అలా నుంచడం ఏంటో నన్ను పిలవడం ఏంటో అలా పాడడం అని అది ఎవ్వరూ ఈ ఇప్పుడు మీరు అన్నట్టుగా డైరెక్షన్ డైరెక్టర్ మైండ్లో ఒకరు ఉంటారు లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ మైండ్లో ఒకరు ఉంటారు అని ఉండిద్ది బట్ ఆ టైంకి నేను వెళ్ళి పాడాను అది అందరి మెప్పు పొందిందనమాట అది ఎలానో నాకు అసలు అర్థం కాదు ఎందుకంటే ఆ సినిమా పర్టికులర్గా పెద్ద హీరో పెద్ద బడ్జెట్ పెద్ద క్రూ ఇవన్నీ ఉండేసరికి ప్రొడక్షన్ టీమ్ పర్టికులర్ గా సెలెక్ట్ చేస్తుంది నాకు ఐడియా ఉంది విరాట్ పరం టైంలో చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేస్తారు కొత్త వాళ్ళు ఏం పడారు అని అడిగి మరీ తీసుకున్నారు వాళ్ళు ఎలా అసలు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి యాక్సెప్టెన్స్ ఎలా వచ్చింది నాకు అసలు అర్థం నాకే నాకేం కదా ఇంతమందికి అది స్పెషల్గా రానా గారికి చాలా ఇష్టం అంట ఆ పాట రానా గారికి సాయి పల్లవి వాళ్ళు పర్టికులర్ ఈ సాంగ్ ఉండాలి ఖచ్చితంగా అంటే సందర్భంలో తీసేసే అవకాశాలు ఉన్నాయని కూడా విన్నాను నేను బట్ అది వాళ్ళకి బాగా నచ్చి లేదు కంపల్సరీ ఉండాల్సిన పాట ఇది అని అన్నారంట మీరు ఆడియో లాంచ్ అయ్యారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెళ్ళి పాడాను అప్పుడు వాళ్ళని వాయో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో ఏం అబ్జర్వ్ చేశారు అంటే వాళ్ళందరూ కూడా చాలా డౌన్ డౌట్ ముఖ్యంగా రానే గారు ఇవి మనకి గైడ్ లేనప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవడం ఏమోనండి ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్కరు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ మనకు తెలుస్తుంది సో వాళ్ళని చూసి నేర్చుకోవాలి యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారంటే ఎన్ని చూసి ఉంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ చేయడం తప్పలేదు నిజంగా మంచివి కాపీ చేయాలి మంచివి కాపీ చేయచ్చు నిరభ్యంతరంగా మీరు వాళ్ళని చూసినప్పుడు మీరు ఎక్కువగా ఇన్స్పైర్ అయిన పర్సన్స్ ఎవరు ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా అంటే పాట సాహిత్యం కాకుండా ఎంత మంచి మనిషి ఎంత మంచి వ్యక్తిత్వాన్ని ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఎవరు నేను చూసిందా నేను కందికొండ సార్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన ఆయన పర్టికులర్గా ఎలా ఉంటారంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈమెకి సక్సెస్ ఉందా లేదా ఇతనికి సక్సెస్ ఉందా లేదా వీళ్ళతో పాడిస్తే మనకేంటి ఆమెతో పాడిస్తే మనకేంటి అని అనుకుంటూ ఉంటారు ఎవరైనా ఇప్పుడు యాజ్ అ లేడీ ఆయన కంటూ ఒక విజన్లో కొంతమంది ఉంటారు సక్సెస్ఫుల్ లీడర్సిస్ట్ యా సో అలాంటి మనిషి ఆయన రెహమాన్ గారికి రాశారు అలాంటి పర్సన్ నేను జస్ట్ బోలే గారి నన్ను ట్రాక్ పాడమనగానే నేను పాడడంతో ఆయన విని అసలు ఎంత బాగుంది ఈ పిల్ల వాయిస్ అసలు ఏ ఊర్రా మీది అని అడిగితే సార్ నేను వరంగలేదు సార్ మరి ఆ టైంలో ఆయన అసలు నేను పాడిన తర్వాత ఆయన ఫస్ట్ ఏ లేదు మనం మరం మనోరమ్మాయా మరి పాడిద్దాం అని లేదు విన్నాక ఆయన షాక్ అయ్యారు ఎంత నచ్చింది మొన్న నేను మీరు చూసాను నాన్నకు ప్రేమతో సాంగ్ని మీ నాన్నకు అప్లై చేస్తూ పాడారు మీరు అవునండి అవును అది మీరు రాసుకున్నారా లేదు లేదు అది దేవి గారు రాసిన దాంట్లో ఉన్న పోర్షన్ అనమాట ఓకే దాంట్లో ఉన్న లైన్స్ అవి అవి ఒకసారి మాకోసం పాడతారా ఏ ఊసు చెప్పినా ఏ పాటని పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీక్షణం ఇది యాక్చువల్లీ ట్రూగా మా నాన్నకి ఇది నేను డెడికేట్ చేయాల్సింది అసలు నేను జస్ట్ ఏదైనా విని ఊరికి అలా హమ్ చేస్తే మా నాన్న వచ్చి రేరే నన్ను కన్నా అంటే కన్నా కన్నా మళ్ళీ పాడరా సేమ్ నాకు ఆ లిరిక్స్ ఏవైతే ఆయన రాశారో అది పాడుతుంటే భలే ఉంది మళ్ళీ పాడరా అని ఆయన రాసినట్టుగా కన్నా మళ్ళీ పాడరానేవాళ్ళు అనమాట సో అలా నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన మంచి మా నాన్న ఇండస్ట్రీలో మీరు నలభై సినిమాలకు పాడుంటారు ఉంటారు కదా ఆల్మోస్ట్ దాదాపు దాదాపు అంటే అర డజన్ మన దాదాపు హాఫ్ సెంచరీ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది నేను చిన్న విషయం కాదు ఇంత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఇయర్ ఒక రియాలిటీ షో వస్తుంది కొన్ని వందల మంది కొత్త గొంతులు బయటకు వస్తున్నాయి ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చినట్టుగా వస్తున్నాయి సో అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇటువంటి టైంలో యాభై పాటలకు దగ్గర అంటే అది తర్వాత ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే నలభై యాభై పాటలు పడిన సీనియర్ సింగర్గా మీరు తర్వాత ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ని పర్టికులర్గా ఏదైనా మూవీకి సంబంధించి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు మనల్ని పిలుస్తారు వెళ్ళి పాడతాం అది వాళ్ళకి సంబంధించిన విజన్ నాకంటూ కొన్ని పాటలు దీని గురించి చేయాలి దీని గురించి మాట్లాడాలి నేను మాట్లాడాలి నేను పాటలు కొన్ని చేయాలి నిజంగా నాకు వాయిస్ రేజ్ చేయాలనిపించిన కొన్ని పాటలు ఉంటాయి కదా అవి నేను పాటల రూపంలో నా ఛానల్ చేయాలనేది నాకు ఉంది అది ఫ్యూచర్లో మీరు ఇండివిజువల్ సాంగ్స్ ఎక్కువగా చేయబోతుంది ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఒక సంబంధం నేను చెప్పండి నలభై సినిమాలకు చేశారు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మనకు కొన్ని పాటలు ఉంటాయి అబ్బాయి సూపర్ పాట ఇది ఖచ్చితంగా హిట్ అనుకుంటాం కానీ కట్ చేస్తే అది అసలు జనాలకే తెలియకుండా అలా మీరు బాధపడ్డ ఉంది అది ఇంతకుముందుని ముందు పాడాను కదా కనీళ్ళు తొలిసారి అని అది చాలా మంచి మీలోడీ ఓకే ఎందుకు తెలియకుండా పోయిందా ఈ పాట అనిపిస్తుంది అది చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది చాలా మంచి పాట అండి అది నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను ఇంత మంచి పాట జనాలకు తెలియకుండా అయిపోయింది అని మీకు ఇష్టమైన పాట ఈ నలభై పాటల్లో అంటే విరాటపురం అభ్యర్థులు ఉంది మణిగారి మ్యూజిక్ డైరెక్షన్లో ఉంది భరత్ ఇలా హిట్ కాకుండా ఉండిపోయిన పాటల్లో మీకు ఇష్టమైన పాటలు ఏవైనా ఒక ట్రెండ్ లైన్లో హిట్ కాకుండా అట్లా ఏం కాదు నేను బాగా ఓన్ ఫీల్ అయ్యి నా పాట అంటే ఇదేనండి విరాట పర్వం పాట అది నాకు ఎందుకు ఆ లైన్స్ ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం అనేది అవి ఆ లిరిక్స్ ఏంటో నన్ను బాగా కదిలించాయన్నమాట సో నాకు నేను అది హిట్ అనే కాదు నార్మల్గా అది వేరే వాళ్ళు పాడినని నేను ఆ పాట ఆ లైన్స్ నేను చాలా లైక్ చేసేదాన్ని సో నాకు ఆ పాటనే చెప్పగలను ఓకే మీరు ఇప్పుడున్న సమకాలీన సింగర్స్ అంటారు వాళ్ళ పాటలు కూడా పాడుతుంటారు ఎక్కడైనా అడిగితే పాడతామండి ఎవరైనా పాడమంటే ఫలానా సాంగ్ అని అంటే మన కాలిక్స్ అప్పటికప్పుడు ఒకవేళ వస్తే పాడతాం డిఎస్పీ గారి సినిమాలో కొత్త వాళ్ళకి బాగా అవకాశాలు ఇస్తుంటారు ఈ ఒక్క విషయంలో ఎగ్జిబిషన్ ఇచ్చేసి నేను ట్రై చేసుకుంటాను దేవి సార్ దగ్గరికి వెళ్ళి అని ఎప్పుడు అనిపించలేదా అనిపించలేదంటే నాకు నిజంగా దేవి గారిని నేను ఆయన పాటలు అంటే నాకు చాలా ప్రేమ పిచ్చి కూడా కాదు ప్రేమ అది వాటిని చాలా లవ్ చేశాను నేను అంటే చిత్రగారి కాంబినేషన్లో చిత్రగారు దేవి గారి కాంబినేషన్లో చాలా మంచి పాటలు ఈమె పాట విన్నాను అంటే అది ఖచ్చితంగా దేవిదే ఉండిద్ది అంతే ఇంకా సో ఆయన ఆరాధన ఎక్కువైపోయింది ఆయన పైన నాకు మరి ఆరాధించి దేవుడిని కలవాలని కోరుకుంది అది ఎప్పుడు కల్పిస్తాడా దేవుడిని వెయిట్ చేస్తాను యాక్చువల్లీ దేవి గారి పాటల్లో ఒక పాట ఏదన్నా మంచిది వంగతోటా వల పుకాడా కొంగు బట్టిలాగాడే సందు చూసి సైగే చేసి గోల చేశాడే చుట్టుకొలత చూస్తానంటూ నాన్న నన్ను వేశాడే నన్న నానే నాన్న నన్ను అంటి ఉంటాడే పచ్చ లాగే నన్ను నానే నన్నాడే తాన నానే నానా అంటి ఉంటాడే అయ్యో రామా అయ్యో రామ అయ్యో రామ అయ్యో అయ్యో రామ అయ్యో రామ అయ్యో వంగతోట వంగతోట ఏం పాట ఆయన ఐటమ్ సాంగ్స్ లో కూడా మెలోడీ ఉంటుంది అక్కడో చోట ఎక్కడో చోట మెలోడీ అలా యాడ్ చేస్తారు అది మ్యూజిక్ లో కానీ బీజిఎంస్ లో కానీ యాడ్ చేస్తారు అది తెలియకుండా మనం అలా ఇలా అయిపోవాల్సిందే ఇప్పుడు మా లాంటి వాళ్ళమే మెస్మరేజ్ అవుతాము మీరు అభిమానించిన ఈ పాట నాకు ఎప్పుడు వస్తుందో అని అనిపిస్తూ కదా మాలతి గారి విషయంలో నేను చాలా సార్లు అనుకున్నాను ఏంటంటే దేవి మాలతి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో అద్భుతాలు ఉన్నాయి సో నాకు ఒక పాట వస్తే దేవి నుంచి అది ఖచ్చితంగా ఐటెం సాంగ్ అయి ఉండాలి అని అనుకుంటున్నా మాలతి గారి రేంజ్ లో నేను చూపిస్తారు కదా ఆ వాయిస్ అట్లాంటిది కానీ ఖచ్చితంగా వరం గారు మీ గొంతు మీకు వరం థ్యాంక్ యూ అవకాశం వస్తుంది ఇలా థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటి నుంచి అడుగుదానుకున్నాను మీ పేరు వరం అని పెట్టడానికి రీజన్ అడిగారు మీ అమ్మని వరం అని పెట్టలేదు వాళ్ళ నాకు వరలక్ష్మి అని పెట్టారు యాక్చువల్లీ పూర్తి పేరు వరలక్ష్మి వరలక్ష్మి అది మా నాన్న పెట్టిన పేరు అది ఇండస్ట్రీకి వచ్చాక వరం 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 అలా కంటిన్యూ ఎందుకు ఇంత పెద్ద పేరు అని అందరూ వరం అని పిలవడం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అప్కమింగ్ ఉన్నాయండి ఒక త్రీ ఫోర్ మూవీస్ అలా ఉన్నాయి అందులో మనిసరితి ఒకటి ఉంది మిగతా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక టూ త్రీ మూవీస్ ఉన్నాయి ఈ ప్రొఫెషనలిజం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత ఇంత చిన్న ఏజ్ లో వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే చూసాం కదా చూస్తూ చూస్తూ నేర్చుకోవడం అందరి దగ్గర మీకు మంచి ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం లేదు మీరు పర్టికులర్ ఇప్పుడు సినిమా అంటే వాళ్ళు ఇచ్చిన ట్యూనే వాళ్ళు ఇచ్చిన జానరే మీరు పాడాలి ఇది కాదు నేనే చేసుకోవాలనుకుంటే అనుకున్నప్పుడు మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు మీరు ఎలాంటి పాటలు క్లాసికల్ చేయాలనుకుంటున్నారా మెలోడీస్ చేయాలనుకుంటున్నారా మీరు ఎలాంటి వాటితో బయటికి రావాలనుకుంటున్నారు అలా ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకు కొన్నిసార్లు మన మనసులో ఉన్న భావాలు పాట రూపంలో చెప్పుకోవాలి చెప్పొచ్చు మనం డైరెక్ట్ మాట చెప్తే బాగోదు అనుకున్నప్పుడు పాట త్రూ చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నో పాటలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని కొన్ని సాంగ్స్లో మంచి మెసేజ్ ఉండిద్ది సో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి మైక్ పట్టుకొని స్టేజ్ పైన చెప్పలేను పాట రూపంలో అయితే ఎవరైనా ఎంజాయ్ చేయగలరు సో అలా కొన్ని కొన్ని పాటలు చేయాలనుకుంటున్నాను అది క్లాసికలా లేదంటే కొంచెం బోల్డ్గా చెప్పడం అంటే ఏమంటారు పవర్ఫుల్గా చెప్పే పాటలు అట్లా ఏం కాదు ఆ పాటకి ఆ లిరిక్కి ఏ విధమైన ట్యూన్ ఉంటే ఆ విధంగా చేద్దామని మొన్న ఒక పాట విన్నాను మీది మీ పర్సనల్ ప్రైవేట్ సాంగ్ అనుకుంటాను లవ్ ఫెయిల్యూర్ ఐ థింక్ ఫెయిల్యూర్ లిరికే ఉంది కొత్తగా చేసినట్టున్నారు మీరు మేకింగ్ వీడియో ఏదో చూసాను ఇది స్టూడియో మేకింగ్ స్టూడియో మేకింగ్ వీడియోలో మీ సాంగే అనుకుంటాను అది లవ్ ఫెయిల్యూరే అయి ఉంటుంది లవ్ సాంగ్ ఏదన్నా మీరు పాడిందంటే పాడాలి చేసింది ఒకటి ఇక రావని ఈ మాటని నువ్వు సో ఇలాంటి ఒక ఇది మ్యూజిక్ అంతా యాక్చువల్లీ దీని కంపోజ్ నేనే చేశాను ఓ మీరు కంపోజ్ కూడా చేస్తారా నా ఛానల్లో చేసిన కొన్ని పాటలకు నేనే చేశాను ఒక రీసెంట్ అది శివరాత్రి సాంగ్ కూడా నేనే చేసుకున్నాను అదొకసారి మబ్బులనే కురులు చేసినవు సిగలు గంగమ్మా సిరు జల్లు నొడిసినవు నాగు నగల తీరు ఒంటి నిండా ఒదిగెను నీనెత్తి నా నెల వంక పొడుపు పుడమికే పురుడోసును ఆ చితులు గాలే మంట ఆడెను

పాట నేనే కంపోజ్ చేశాను మీరే కంపోజ్ ఇండస్ట్రీలో మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాం మ్యూజిక్ అంటే శ్రీలేఖ గారే ఎక్కువగా వినిపిస్తారు మంచి కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అలా మీరు ఈ వైపు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంతా అనుకోవట్లేదు నేను బట్ నాకు చాలా ఇష్టం కంపోజ్ చేయడం చాలా ఇష్టం సో అలా కొన్ని కొన్ని పాటలు నేను చేస్తూ ఉంటాను ఇలా ఎన్ని చేశారు ఏంటి చేశాను కొన్ని 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 బయటకు వచ్చాయి కొన్ని రాలేదు ఇంకా ఈ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మీరు పర్టికులర్గా ఈ ప్రైవేట్ సాంగ్స్ సినిమా సాంగ్స్ కాకుండా క్లాసికల్ నేర్చుకున్న వ్యక్తిగా కొంచెం శాస్త్రీయ సంగీత కచేరీలు అటువైపు కూడా చాలామంది వెళ్తుంటారు అలా మీరు ఎప్పుడూ కూడా క్లాసికల్ మ్యూజిక్ సంబంధించి ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకోలేదా ఇవ్వలేదు యాక్చువల్లీ అనుకోలేదు ఇవ్వలేదు తనకి ఏదో పర్టికులర్ రీజన్ ఉందా అట్లా ఏం లేదు పర్టికులర్ రీజనే అలా ఏం లేదు బట్ ఏమో నాకు అలాంటి ఆఫర్ ఏం రాలేదు చేయలేదు

నాకు అర్థమైంది మీకు సినిమానే ప్రపంచం మీరు భక్తి వాడవంతా సినిమాలే వాడుతున్నారు రొమాంటి రొమాంటిక్ అడిగినా సినిమా వాడుతున్నారు ఫోక్ అడిగినా సినిమాడుతున్నారు మీ ప్రపంచం అంతా సినిమానే అని అర్థమైంది అవునా అది చిన్నప్పటి నుంచి ఇంకా అలా అయిపోయింది అంతే మీకు ఏ వయసు నుంచి పాట అంటే నేను పాట పాడతాను అని మీరు కాన్షియస్ ఫీల్ అయింది ఏ వయసు ఓకే నా థర్డ్ క్లాస్ నుంచి నాకు నా థర్డ్ క్లాస్ మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చెప్తారు బెస్ట్ కాంప్లిమెంటా రెండు ఒకటి సార్ నుంచి ఒకటి చంద్రబోస్ సార్ నుంచి సార్ నుంచి వచ్చింది ఏంటంటే నారపప్ప టైటిల్ సాంగ్ పాడుతున్నప్పుడు అనంత్ శ్రీరామ్ నేను సార్ ముగ్గురం అలా స్టార్ట్ చేసాము వర్క్ స్టార్ట్ చేసాము అప్పుడు అనమాట నేను అలా నుంచున్నాను సార్ అన్నారు అనంత శ్రీరామ్ గారితో ఒక మైక్ ముందు ఇంకొక మైక్ నుంచింది ఒక స్పీకర్ నుంచి ఉంది అలా అన్నారు అరే సార్ అంటే ఆమె గొంతు వినండి మీరు ఇప్పుడు స్టార్ట్ అయితే అని అన్నారు అనమాట మనీసరికి చాలా ఇష్టం నా వాయిస్ అంటే నాకు అది నా బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు చంద్రబోస్ గారు కాంప్లిమెంట్ ఏంటి చంద్రబోస్ గారు విరాట పర్వం సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి నాకు మెసేజ్ అంటే చంద్రబోస్ గారి నుంచి వచ్చింది ఆయన ఏమన్నారు ఈ పాట విని చిమ్మ చీకట్లో అలా ఒక సూర్యకిరణం వల్ల ఒక్కటే ఒక్కటే వెళ్ళిపోతే ఎలా ఉండింది చీకట్లో అలా ఉంది నీ గొంతు అని అన్నారు అనమాట అసలు అది చాలా మీకు ఇష్టమైన ఒక రెండు మూడు పాటలు మెడ్లీతో ఈ ప్రోగ్రామ్ మనం ఫినిష్ చేద్దాం టూ లైన్సా వన్ లైన్ అది మీ ఇష్టం కంటిన్యూ ఒక రెండు మూడు పాటలు ఏమైనా పల్లవులు అవునా ఇప్పుడు ఇప్పుడు ఇంత ఫట్ పట్టు రాజా గారు రెహమాన్ గారు మీకు ఇష్టమైన డిఎస్పి గారు ముగ్గురి కలయికలో ఒక మూడు పల్లవులు వేయండి మనసునా మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా విరిసినదే నా మార్గం పరిచినదే కోసం ఆకాశ మళ్ళీ చూడలేక మన చూరుకోకా തവില്ലി കോസം ആകാശമല്ലേ വിചാനു നീ രാക കൈ നുവക്കട നീ ഇക്കട പാടിക്കട പനുകക്കട മനശിക്കട മനസ് കട എന്നല്ലൈനാ നീ ഓഹലനീ നാവോസുലുഗാ നീ ചുളരീ നാദികോള అసలు ఈ రాజా సార్ రాజా సార్ అంతే అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీతో ఇట్లా పాడుతూ ఇట్లా ముచ్చట పెడుతూ ఇంకా ఐదు ఆరు గంటలు ఈజీ గడిపేయచ్చు బట్ ఇవాళ చాలా బిజీ ఉన్నారు రికార్డింగ్స్లో ఉన్నారు అయినా వచ్చి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మీ మంచి మాటలు అంతకన్నా అందమైన పాటలు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ చిత్రసీమ ప్రోగ్రామ్ మరో ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం